కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాలను కలెక్టర్లు, జేసీలు బాగానే తనిఖీలు చేశారని, ఇతర అధికారులు కూడా తరచూ తనిఖీలు చేయాలని సూచించారు. ఐటీడీఏ పీఓలు 18%, సబ్ కలెక్టర్లు 21% తనిఖీలు చేశారని, సరిగా తనిఖీలు చేయని వారికి మెమోలు జారీ చేయాలని సీఎం ఆదేశించారు. తనిఖీ చేయకపోతే క్షేత్రస్థాయి సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. నిర్దేశిత గడువులోగా అర్హులకు పథకాలు అందించాలన్నారు. 10 నేతన్న నేస్తం, 16 విద్యా కానుక అందించనున్నట్లు సీఎం తెలిపారు. 20,000 లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు 24 చెల్లింపులు చేయాలని ఆదేశించారు. కనీసం అంటే వారానికి ఒకసారి అన్నా, వారానికి ఒక వారంలో కనీసం 2 జరగాలి అని కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. జాయింట్ కలెక్టర్స్కు, మున్సిపల్ కమిషనర్స్కు, పీఓ ఐటీడీఏస్కు, సబ్ కలెక్టర్స్కు, వీళ్ళందరికీ కనీసం ఈచ్ ఆఫ్ దెమ్ షుడ్ విజిట్ అట్లీస్ట్ 4 విలేజ్ సెక్రటేరియట్స్ ఆర్ వార్డ్ సెక్రటేరియట్స్ పర్ వీక్ అని వీళ్ళకు కూడా మ్యాండేట్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత వీళ్ళ ప్రోగ్రెస్ను సీఎంఓ విల్ మానిటర్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ప్రోగ్రెస్ ఏమిటి అని చెప్పి చూస్తే, నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ టు బి కండక్టెడ్ 1098 వస్తూ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ యాక్చువల్లీ కండక్టెడ్ ఎన్ని అని చూస్తే 733 వచ్చినాయి. అంటే 66.75% మాత్రమే అచీవ్మెంట్ కనిపిస్తూ ఉంది. ఈ కేటగిరీస్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పెర్ఫార్మెన్సు చాలా బ్యాడ్. వి కమింగ్ అప్ విత్ 4 ప్రోగ్రామ్స్. నేతన్న నేస్తం ఇస్ ఆన్ 10th, విద్యా కానుక ఇస్ ఆన్ 16th, అగ్రిగోల్డ్ ఇస్ ఆన్ 24th, ఎంఎస్ఎంఈ స్పిన్నింగ్ మిల్స్ ఇన్సెంటివ్స్కి సంబంధించి 27th.